రాజశేఖర్ గారు తన పాదయాత్ర ద్వారా పథకాలు ఎలా సృష్టించారు, తాను పాదయాత్రలో రైతులకు ఏం చేయాలి, బషీర్బాగ్ సంఘటనలో ఆ రోజు ఉన్న చంద్రబాబు గవర్నమెంట్ రైతుల్ని ఎంతమందిని కాల్చి చంపారు, ఆ మూమెంట్లో రాజశేఖర్ గారు తాను ప్రజలకు ఏం చేయాలి, రైతుల ఆత్మహత్యలు ఎలా అరికట్టాలనే దాని మీద సినిమా ఉందండి. సో చంద్రబాబు నాయుడు గారు క్యారెక్టర్ కానీ ఏమన్నా చూపించారా, ఓన్లీ రాజశేఖర రెడ్డి గారు? రాజశేఖర రెడ్డి గారి నిజ జీవితం గురించి ఉందండి, చంద్రబాబు గారు క్యారెక్టర్ లేదు లేదు. కాదే బషీర్బాగ్ సంఘటనలో ఎంతమందిని అయితే ఆ రోజు కలిసి చంపడం జరిగిందో, కలిసి చంపడం లాఠీ చార్జ్ కానీ జరిగిందో, అప్పుడు ఆ సంఘటన తర్వాత రైతుల దగ్గరికి రాజశేఖర గారు వెళ్ళారు. అలా వాళ్ళకి ఏం చేయాలి, టమోటాల రూపాయి కిలో రేటు, ఆ రోజు కరెంటు తెగల మీద బట్టలారు వేసుకోండి అనే ప్రకటన గవర్నమెంట్ ఇచ్చింది. అలాంటప్పుడు ఉచిత విద్యుత్ అనే ప్రకటనతో రాజశేఖర రెడ్డి గారు ముందుకెళ్లారు. అలాంటి పథకాలు ఎలా సృష్టించారు, తాను ఒక పథకాల సృష్టికర్తగా నిలిచిపోయారండి. సో అంటే మమ్ముటి గారు యాక్టింగ్ ఎలా ఉంది రాజశేఖర రెడ్డి గారి పాత్రలో? మనం ట్రైలర్ కానీ టీజర్ కానీ చూస్తే బాగుంది అనిపించింది. టోటల్ మూవీ చూసిన తర్వాత యాజ్ ఎ ఫ్యాన్గా మీ అభిప్రాయం? మేము మమ్ముటి గారిని చూడలేదండి, రాజశేఖర రెడ్డి గారినే చూసాము. రాజశేఖర రెడ్డి గారు బతుకున్నారని అనుకున్నామండి సినిమా మొత్తం. ఓకే, మిగిలిన పాత్రలు అనసూయ గారు కానీ సుహాసిని గారు కానీ ఎవరెవరు ఏ క్యారెక్టర్ చేశారు అంతవరకు? అనసూయ గారు ఫస్ట్ రెండు నిమిషాలండి, తర్వాత లేరండి. సుహాసిని గారు కానీ అంటే ఆయన పక్కనే ఉంటారు కదా, ఆ క్యారెక్టర్లో రావు రమేష్ గారు చేశారు కదా, ఆ క్యారెక్టర్లో కేవీపీ గారు లాగా చేశారండి. ఆ కేవీపీ గారు ఆత్మబంధు తెలిసిందే అందరికీ. సో అదిగా అంటే ఇప్పుడు బయోపిక్ అనగానే డైరెక్టర్కి కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ అది తీయద్దు ఇది తీయద్దు అని చెప్పి కొన్ని కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడతా ఉంటారు, అలాంటివి ఏమన్నా డైరెక్టర్ గారికి అనిపించినాయా, లేకపోతే సినిమాలు అన్నీ చూపించారా మనకి? మాకైతే ఏమి అనిపించలేదండి, తాను రాజకీయాల్లో ఒక రూపాయి డాక్టర్గా ఎలా ఎదిగాడు, ఎలా అయితే తను పథకాలు సృష్టించాడు, తాను ఎలా సీఎం అయ్యారు అనేదే ఉందండి. ఏ పొలిటికల్ పార్టీని వ్యతిరేకంగా కానీ అట్లా ఏం లేదండి. అదే ఆల్రెడీ డైరెక్టర్ గారు చెప్పారు ఈయన హైలైట్ చేయడానికి మిగతా అన్ని తక్కువ చేసి చూపించక్కర్లేదు. ఏ పార్టీని, అక్కడికి చంద్రబాబు గారిని కూడా ఒకసారి కూడా చూపించలేదండి, ఎవరిని వ్యతిరేకంగా చూపించలేదు. జస్ట్ ప్రజలు ఏం కష్టాలు ఎదుర్కొంటున్నారు, ఆ కష్టాలు ఎలా తీర్చాలి, తాను ఏ పథకాలు ప్రకటిస్తే ప్రజలు కష్టాలు తీర్తి అనేది ఆరోగ్యశ్రీ పథకం కానివ్వండి, ఫీజు రీఎంబర్స్మెంట్ కానివ్వండి, ఇందిరం ఇళ్ళు కానివ్వండి, ఇలా పథకాలే కానీ ఎవరిని ఉద్దేశించి వ్యతిరేకంగా అయితే ఏం లేదండి. సో ఇప్పుడు రానున్న ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకుని కొంతమంది ఈ సినిమాని తీశారు, దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి అంత ఇంత హెల్ప్ అవుతుంది అని కొంతమంది అంటున్నారు, మీరేమంటారు? అనుకునే వాళ్ళకి అనుకుంటారు కండి, జగన్మోహన్ రెడ్డి గారు వేరు, రాజశేఖర రెడ్డి గారు వేరండి. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ద్వారా నవరత్నాలు ప్రకటించడం జరిగింది, ఇంకా ప్రకటించడం జరిగింది. అదే నవరత్నాలు ఈరోజు చంద్రబాబు గారు కాపీ కొట్టి ఎందుకు ఇచ్చేస్తున్నారు? సో పార్టీకి ఇంపాక్ట్ అనేది చూసినట్లయితే 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి ప్రజలకు కష్టాలు తెలుసుకున్నారు, అలానే ప్రజల సంకల్ప యాత్ర పెట్టి సంవత్సరంన్నర పాటు ఆయన ప్రజల్లో మమేకమయ్యి అలా కష్టాలు తెలుసుకొని ఇప్పుడు మా మహానేత ఎన్నో పథకాలు పెట్టున్నారు, ఆ పథకాలు ఇప్పుడు వాళ్ళు చూసి కాపీ కొడుతున్నారు తప్ప వాళ్ళ సొంతగా ఏం పెట్టట్లేదు. సో ఈసారి అంటే కొంతమంది ఏమంటున్నారంటే భయ్య, అలా పాదయాత్రలు చేసేదే కంటే అసెంబ్లీలోకి వస్తే ప్రజల సమస్యలు అంటే తెలిస్తే ఇప్పుడు పాదయాత్ర చేసి మీరు చేసింది ఏముంది అని చెప్పేసి అపోజిషన్ పార్టీ వాళ్ళు అంటున్నారు, మీరేమంటారు? ఓకే, మీరు ఆ వీడియోలు ఎన్నైనా ప్లే చేసి చూడండి, ఒక అపోజిషన్ పార్టీగా మా జగన్ అన్న అపోజిషన్ లీడర్గా ఏదైనా సమస్యను తీరిస్తే దాన్ని ఒక పర్సనల్గా చేయటమే కానీ ఆ సమస్య గురించి డిస్కస్ చేయడం ఏ రోజు జరగల. ఒక అగ్రికల్చర్ సమస్య కానివ్వండి, ఒక కేశవరెడ్డి స్కూల్ సమస్య ఎందుకు చెప్పట్లేదండి గవర్నమెంటు? ఆదినారాయణ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చి కేశవరెడ్డి స్కూల్స్ స్కామ్ అతనే కదండి, అతను ఎందుకు తీయట్లేదు బయటికి? జగన్ కోడికెత్తే అంటున్నారు, జగన్ కోడికెత్తే అంటే మీరు ఎన్ఐఏకి ఎందుకు ఇవ్వట్లేదు? అదే మీకు ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేని చంపిస్తే ఎన్ఐఏకి ఎందుకు ఇచ్చారండి? మీ గవర్నమెంట్ మీ పోలీసు మీకు నమ్మకం లేదా? ఒక అపోజిషన్ లీడర్గా ఉండగా జగన్ అన్నకి ఒక అసెంబ్లీలో మాట్లాడే అధికారం కూడా ఇవ్వకుండా వాళ్ళ ఇష్టమైనప్పుడు మైక్ ఆఫ్ చేసేసి సరైన రెస్పాన్స్ ఇవ్వకుండా అసెంబ్లీలో అలా అగౌరవపరుస్తుంటే జగన్ అన్న మాత్రం ఏం చేస్తారన్న? జగన్ అన్న ప్రజల్లోకి వెళ్ళి ఇంకా ప్రజలు కష్టాలు తెలుసుకుంటున్నారు, అసెంబ్లీలో ఎంతసేపు ఆగినా వాళ్ళదే పై చేయి అవుతుంది, కానీ జగన్ అన్న మాట్లాడలేకపోతున్నారు. ఏదైనా అంశం కానీ వాళ్ళు న్యూస్ పేపర్తో సహా మా జగన్ అన్న మీరు ఎప్పుడు చూసినా కానీ ఆధారాలు లేకుండా ఒక్క మాట కూడా మాట్లాడరు, ఒక్క పేపర్లు చూపించి వాళ్ళ టీవీ పేపర్లే చూపించి ఆధారాలు చూపిస్తున్నా కానీ వాళ్ళు దాన్ని డైవర్ట్ చేయడమే తప్ప ఏ రోజు సూటిగా మా ఆ సమస్య గురించి పరిష్కరించలేదు. అలాంటప్పుడు అసెంబ్లీలో ఉండే లాభం ఏందన్నా? అందుకే ప్రజల సంకల్ప యాత్ర అనేది సంవత్సరం నుంచి చేస్తున్నా, సంవత్సరం నుంచి 9 నవరాత్రాలు ప్రకటించను, దాని తర్వాత ఆటోకు సంబంధించింది కానివ్వండి, ఆటో వాళ్ళకి అండుకుంటాను ఇస్తానని చెప్పేసి అది రీసెంట్గా మళ్ళీ చంద్రబాబు చేస్తున్నారు. 5 సంవత్సరాలుగా ఆయన రూలింగ్లో లేనిది చక్కగా ఒక 3 నెలల ఎలక్షన్స్ వస్తుందని ఎందుకు చేస్తున్నారండి ఇవన్నీ? ఇదంతా ప్రజలను ఆకట్టుకోవడానిక, 2-3 నెలలు చేసేసి మళ్ళీ సీఎం పోస్ట్ ఎక్కేసి మళ్ళీ ప్రజల్ని. ఇప్పుడు అదే వైసీపీ వాళ్ళకి కూడా అదే క్వశ్చన్,
ఇప్పుడు ఈ బయోపిక్ అనేది 4 సంవత్సరాల నుంచి గుర్తులేంది ఎలక్షన్స్ దగ్గర పడుతున్నా ఈ 3 నెలలన గుర్తొచ్చిందా ఇప్పుడు ఎందుకు రిలీజ్ చేయటం అంటే ఎలక్షన్స్ కి జనాలను ప్రభావితం చేయటకే కదా అని చెప్పేసి వాళ్ళ క్వశ్చన్ మీరు ఏమంటారు అన్నా ఈ వైఎస్ఆర్ బయోపిక్ అనేది అసలు పొలిటికల్ గా ఎక్కడ ఏ సపోర్ట్ అనేది చూపించలా మీకు తెలిసిన ఆడియో లాంచ్ కోట నార్మల్ గా చేశారే తప్ప అది ఒకవేళ నిజంగా ఇది నిజంగా మేము పొలిటికల్ పార్టీ పర్ నుంచి తీయాలనుకుంటే ఒక పెద్ద మీటింగ్ పెట్టేసి ఆడియో లాంచ్ అనేది ఇంకెంతకన గ్రాండ్ గా చేయొచ్చు ఎంతకన గ్రాండ్ అయినా చేయొచ్చు అది మీకు తెలిసిందే జగన్ వస్తున్నారంటే అక్కడ నిజంగా చుట్టుపక్కల ఎంతమంది వస్తారో దాన్ని ఇంకా పెద్ద చేయొచ్చు కానీ ఇది వైఎస్ఆర్ బయోపిక్ అంటే ఆయన ప్రజల్లోకి ఎలా వెళ్ళారు మాత్రమే సినిమాలో చూపించారే తప్ప ఈ పార్టీని ఉద్దేశించి కాదు ఈ పార్టీని వ్యతిరేకించి కాదు అని చెప్పేసి ఏ పార్టీ గురించి వ్యతిరేకించి చెప్పలా ఒక్క వైఎస్ఆర్ బయోపిక్ ఆయన ప్రజల కష్టాలని ఎలా సొంతంగా వెళ్ళి తెలుసుకున్నారనే దాని మీదే తీశారే తప్ప ఎవరిని వ్యతిరేకించగాదు మనకి మీరు ఈ సినిమా చూసినట్టయితే ఒక మహానటి చూస్తే మనకు చివరిలో ఒక ఎమోషనల్ టచ్ అనేది వస్తుంది అరే మహానటి గారు మనం కోల్పోయామే అలానే వైఎస్ఆర్ బయోపిక్లో కూడా అదే ఎమోషనల్ పిక్ వస్తుంది అరే మనకి ఇప్పుడు వైఎస్ఆర్ మనతో ఉంటే బాగుండే అని ఒక ఎమోషనల్ పిక్ అనేది మీకు ఖచ్చితంగా వస్తుంది సో అనేది ఇది ఒక పొలిటికల్గా తీసుకోకండి సినిమాని అందరూ ఆదరించాలి సినిమా అనేది యువత కూడా ఎంతో నేర్చుకోవాలి ఎందుకంటే ఆయన ఎంతో చదువు ఒక డాక్టర్ అయి ఉండి తిరిగి రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదు ఆయన వచ్చేసి మీకు తెలిసి ఆయన సొంత ఆస్తులు కూడా పెట్టాడు వీటిల్లో గవర్నమెంట్ సో ఆయన ఏంటంటే ఈ సినిమాను ఒక పొలిటికల్గా కాకుండా ఒక అందరినీ ఒక యూత్ ఇన్స్పిరేషన్గా కూడా తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను అంటే ఈ మధ్యన వచ్చిన బయోపిక్ అంటే పేరు చెప్పను నేను ఒక బయోపిక్కి దీనికి ఏమైనా రిలేషన్ ఉందా ఏది బెటర్గా ఉంది దీనికి విషయంలోకి వస్తే ఎన్టీఆర్ బయోపిక్లో ఎన్టీఆర్ చనిపోయిన దాకా చూపించాలి చంద్రబాబు ఎలా అయితే వెన్నుపోటు పొడిచాడో అది కూడా చూపించాలి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన దాకా చూపించారు ఈ సినిమాలో రాజశేఖర గారు చిన్నపిల్లాడి దగ్గర నుంచి ఎలా అయితే తాను విద్యార్థిగా ఎదిగాడో రాజారెడ్డి గారు తీసుకెళ్లి తన స్కూల్లో జాయిన్ చేసి ఒక విలువలు విశ్వసనీయత ఎలా అయితే గురువు గారు నేర్పమన్నారో అలాగే ఎన్టీఆర్ గారు చిన్నప్పటి నుంచి చూపించినప్పుడు తను సినిమా చూపించినప్పుడు చివరిలో చనిపోయిందాక ఎందుకు చూపించలేదు చంద్రబాబు వెనుపోటు పడిచింది కూడా చూపించాలి కదా పార్ట్ టూ వస్తుంది కదా దాంట్లో ఏమన్నా చెప్తాను మీరు ఈ సినిమా చూడండి అలానే నెక్స్ట్ వచ్చే పార్ట్ నెక్స్ట్ వచ్చే బయోపిక్ కూడా చూడండి మీరు ఎన్టీఆర్ గారు స్వర్గస్థులు ఆయన కూడా గౌరవించాలి ఆయన చాలా పెద్ద ఆయన చనిపోకముందు కొన్ని వీడియో కూడా ఉంది నాకు వీళ్ళే వెన్నుపోటు పొడిచారు అని చెప్పేసి డైరెక్ట్గా చంద్రబాబుని చెప్తున్నట్టు వీడియో కూడా యూట్యూబ్లో ఎప్పుడైతే హల్చల్ చేస్తూనే ఉంటుంది మరి ఆ సన్నివేశాన్ని సినిమాలో పెట్టారు లేదో చూడండి ఎందుకంటే పెట్టరు ఎందుకంటే వాళ్ళు అది పార్టీ కోసం చేస్తున్నారో లేదో మాకైతే తెలియదు కానీ మా వైఎస్ఆర్ బయోపిక్ మాత్రం అలాంటిది కాదు ఏ పార్టీని ఉద్దేశించి కాదు మేము అసలు పార్టీ సపోర్టే లేదు కంప్లీట్గా పార్టీ సపోర్ట్ ఉంటే ఇంతకన్నా మేము ఆడియో ఫంక్షన్ కానీ ప్రమోషన్స్ కానీ ఇంతకన్నా చేసుకోవచ్చు ఇటువంటి పార్టీ అసలు దీంట్లో జోక్యం కూడా లేదు ఇదంతా ఒక వైఎస్ఆర్ అభిమానులు అతని దగ్గర నుంచి ఏమైతే మేము నేర్చుకోవాలి మా వైఎస్ఆర్ నుంచి అనే మాత్రమే సినిమాలో ఉంది తప్ప ఒక పొలిటికల్గా డిఫెక్ట్ అనేది ఏం లేదు ఈ విషయంలో మాత్రం జగన్ గారు రియల్లీ గ్రేట్ అని చెప్పుకోవాలి యాజ్ ఎ పర్సనల్గా ఎందుకంటే ఒక బయోపిక్ తీస్తున్నప్పుడు ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ అంతా ఇంత ఉంటుంది దాన్ని తీయద్దు దీన్ని తీయద్దు అని కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అటువంటి ఆక్షలేం పెట్టకుండా మీ నాయకుడు బయోపిక్ మీరు తీయండి అని చెప్పడం సినిమా చూడండి సార్ అన్నా కూడా ఇప్పుడు నేను సినిమా చూసి అభిప్రాయం చెప్తే అది మళ్ళీ వేరేగా వస్తుంది సినిమా రిలీజ్ అయిన తర్వాత చూస్తే అది కూడా ఈ సినిమా తీసింది ఒక పెద్ద డైరెక్టర్ కాదు ఒక పెద్ద ప్రొడ్యూసర్ కాదు తను కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి ఆరోగ్యశ్రీ తన ద్వారా అందించబడిన ఒక నార్మల్ వ్యక్తి మాత్రమే దీన్ని డైరెక్షన్ తీశాడే తప్ప ఎవరో పెద్ద డైరెక్టర్లు పెట్టి సినిమా హిట్ చేయాలి సినిమా భారీగా తీయాలని చెప్పేసి ఎవరిని తీయలేదు ఒక తను ద్వారా ఇప్పుడు నేను మీ ద్వారా నేను సహాయపడితే మీకు ఎంతో కొంత రుణం తీర్చుకోవాలి ఉంటుంది కదా అలానే వైఎస్ఆర్ ద్వారా ఒక అతను నేను వైఎస్ఆర్ రుణం తీర్చుకోవాలనే చెప్పే సినిమా తీశారే తప్ప ఇది ఎటువంటి పార్టీ ఉద్దేశం అయితే లేదు సో ఇప్పుడు దీనివల్ల ఏంటంటే ఆయన గురించి తెలియని వాళ్ళు కూడా ఎంతో కొంత తెలుసుకుంటారు అంటే చాలా వరకు తెలుసు తెలియని విషయాలు ఏమన్నా మనకు చూపించడం జరిగింది ఆ సినిమాలో తెలియని విషయాలు అంటే అన్న మీకు అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజారెడ్డి అంటే ఫ్యాషనిస్ట్ ఇంతవరకే తెలుసు ఆయన ఎలా అయితే ప్రజల కష్టాలు తీసుకోవడానికి ఆయన ఎలా అయితే దిగారనేది సగం మందికి తెలీదు ఎందుకంటే మీ సద కడప అనగా లేమో కడప ఫ్యాషనిస్టు ఇలా మాట్లాడతారు సో అది చాలా తప్పన్న ఎందుకంటే అక్కడి నుంచే ఒక గ్రేట్ పీపుల్ అనేవాళ్ళు ప్రజలకు ఎంతోమంది సేవ చేస్తున్న వాళ్ళు అక్కడి నుంచే వచ్చారు సో ఆయన సిట్యువేషన్ నుంచి ఎలా అయితే ప్రజలను కష్టాలు చూసి బయటకు వచ్చాడో అది మాత్రమే సినిమాలు అని తప్ప మిగతా అదేం లేదు హాయ్ దిస్ ఇస్ కార్తికేయ శివ ఫ్రమ్ ఆర్ఎక్స్ 100 ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా Please subscribe Myra Media on YouTube. Please subscribe Myra Media. Hi, please subscribe Myra Media. Please subscribe Myra Media. Myra Media nu prathi okkaru subscribe chestu meerandaru ee Myra Media nu aadaristharu anukuntunna. Thank you.